భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటికి నేటి నుండి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు. ఈ రోజు వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ శ్యామ్ సుందర్ రావుతో కలిసి వార్డ్ ఆఫీసర్లకు పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ సంపత్ రెడ్డి, వార్డ్ అధికారులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు నుండి అనగా 9 నుండి 13 వరకు ప్రతి ఇంటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు జాతీయ జెండాలు మా వార్డ్ ఆఫీసర్ మరియు ఆర్పీలు వాటర్ సప్లై మా సిబ్బందితో ప్రతి ఇంటింటికి పోయి వారికి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 13వ తారీఖు వరకు సప్లై చేసిన తర్వాత 15వ తారీఖు నాడు వారి ఇంటి యజమానులు వారి ఇంటిపైన జెండా ఎగరేయగలరు. అది మన భారతదేశానికి గర్వకారంగా త్రివర్ణ పతాకం దాన్ని ఎగరవేయడానికి ప్రతి ఒక్కరి బాధ్యత కనుక ప్రతి ఇంటి యజమాని కూడా వారి ఇంటిపైన కర్ర కట్టి జెండా ఎగరేయవలసిందిగా కోరుకుంటున్నాం. అది పవిత్ర జెండా కనుక జాగ్రత్తగా ఎగరేయవలసి ఉంటుంది. అట్లాగే రేపు 10వ తారీఖు నాడు ఫ్రీడమ్ పార్క్గా ఏరియా హాస్పిటల్లో కూడా 75 వసంతాల సందర్భంగా 75 మొక్కలు నాటడం జరుగుతుంది. అట్లాగే 11వ తారీఖు నాడు ఫ్రీడమ్ రన్ సెకండ్ బైపాస్ నుండి మల్లారం రోడ్ వరకు ఫ్రీడమ్ రన్ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ఇవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నాడు ఫ్రీడమ్ వాక్ టెంపుల్ ముందు నుండి బ్రిడ్జ్ వరకు అందరి సమక్షంలో అందరి సహకారంతో వివిధ డిపార్ట్మెంట్ల వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అందరితో ఫ్రీడమ్ వాక్ చేసి బ్రిడ్జ్ పైన 3 రంగుల బెలూన్స్ కూడా ఎగరవేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలు ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం అనేది. అట్లాగే మా మహిళలు వాళ్ళకు కూడా 18వ తారీఖు నాడు రంగోలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది సీనారాయణ కళామందిర్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా రోజువారి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్పంచుకొని ఈ 75 వసంతాలను పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 75వ స్వాతంత్ర వజ్రోత్సవ సప్తాహ వేడుకలను మరి 75 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున ఘనంగా ఈ సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మరి నిన్నటి రోజున ప్రజాప్రతినిధులకు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి టౌన్లో కూడా మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచనల మేరకు మరి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ చోటు లేకుండా ఘనంగా కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ వార్డ్ ఆఫీసర్లతో అదేవిధంగా మిమ్మా వారితో అదేవిధంగా వాటర్ సప్లై సిబ్బందితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఏంటంటే ఈ వజ్రోత్సవాలు మరి ఈ రోజు నుంచి 15వ తేదీ అంటే 22వ తేదీ వరకు ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ తోటి ఘనంగా కూడా సిద్ధేత్తును కూడా చేసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి రేపటి నుంచి ప్రతి వార్డులో కూడా మరి జాతీయ జెండాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఈ బాధ్యతను కూడా మీరు సక్రమంగా నిర్వహించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నేను చెప్పి అదేవిధంగా మరి జాతీయ జెండాను కూడా ప్రతి ఒక్క భారతీయుని గుండెలో కూడా ఒక జాతీయతను పెంచే విధంగా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారికి చెప్పే విధంగా అంటే అర్థమయ్యే విధంగా కూడా చాలా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పి మరి జెండా జాతీయ జెండాను ఇక్కడ కూడా అంటే వాటర్లో నానడం కానీ ఇతర ఇతర వేరే ప్రదేశాల్లో పెట్టడం కానీ ఇట్లా ఎలాంటి అసత్వ చర్యలు అనేవి చేస్తే వారికి చర్యలు తీసుకోబడతాయి. మరి జెండాను కూడా
మంచి పద్ధతిలో అంటే ఒక అంటే ఏదైనా వివిధ జెండాలు కూడా పార్టీ జెండాలు ఉంటే కూడా దానికి హైట్గా ఉండే విధంగా కూడా జెండాను కట్టి వేసి ఎగరవేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్కి మరి అక్కడ ఉండే గౌరవ కాన్స్టర్స్ తోటి చెప్పుకుంటూ మరి ప్రతి వార్డులో కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపటి నుంచి కూడా మున్సిపల్ పరంగా మున్సిపల్ అధికారులతోటి మాతోటి కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క యజమాని కూడా ఒక ఫ్రీడమ్ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మహానుభావులను గుర్తు చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా పెద్ద ఎత్తున కూడా 22వ తేదీ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రాంగా మరి ఈరోజు కూడా మేము వార్డ్ ఆఫీసర్స్తో కావచ్చు, స్పెషల్ ఆఫీసర్తో, ప్రతి ఒక్క ఆఫీసర్తో కూడా మన వార్డులతో కావచ్చు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఇబ్బంది ఏదైనా కూడా మా దృష్టికి తీసుకువచ్చి అది ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తాం.